సో పుల్లారెడ్డి గారు 4వ తరగతి వరకు చదివినా కానీ వారు ఎంతో స్ఫూర్తి ప్రదాతలు, ఎంతోమందికి లక్షల్లో ఉండొచ్చేమో నాకు తెలిసి, వారు స్థాపించిన సంస్థల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేకపోతే సేవా తత్పరత ఉన్న మనుషులు కానివ్వండి, లేకపోతే విద్యార్థులు కానివ్వండి, వేలల్లో కాదు లక్షల్లో ఈవెన్ కోట్లలో ఉన్నా కానీ ఇప్పటి వరకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అంతమంది జీవితాన్ని నిలబెట్టడానికి వారు ఇచ్చిన మోటివేషను ఇప్పటికి కూడా ఎవరికి మర్చిపోలేనిది. వారు ఒకటే చెప్తుండేవారు, మనము ఒకరికి మంచి చేయాలంటే కొంత డబ్బు ఇవ్వాలి, ఒకవేళ విత్తనాల్ని నాటి చెట్లు అవ్వాలంటే అవి తర్వాత నీడనిస్తాయి, అలాగే ఎన్నో జనరేషన్స్ని బాగుపరచాలి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొదలుపెట్టాయి. సో వారు దానిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నీడలో ఎంతోమంది ఎన్నో జనరేషన్స్ చాలా అభివృద్ధిలోకి రావడం జరిగింది. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి ఎంతోమందికి స్ఫూర్తిదాతలుగా ఉన్నారన్నమాట. ఇప్పటికి కూడా ఇప్పుడు పుల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఆ విధంగా షైన్ అవుతున్నాయంటే వారు ఇచ్చిన తీపి ఫలాలే. వారు ఇచ్చిన తీపి ఫలాలు ఈరోజు మొక్కై చెట్టై వటుడంతై వటవృక్షమై, సో ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ నాటుకుపోయినాయి.